ఎవర్ని ఇబ్బంది పెట్టకండి ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిన్న రాత్రి ఎవరో రసూల్ని ముట్టారంట, నిజమేనా? యా యా, ఎవరో సౌండ్ చేస్తున్నారు కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ వ్లాగ్స్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాను, సరేనా? అక్కడ హంటింగ్ ప్లేస్కి వెళ్ళాము. సో అది పార్ట్ టూ తీద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే పార్ట్ టూ తీద్దాము అని చెప్పి ఈ తమిళ దీంట్లో కొంతమంది కొన్ని యాప్స్ యూస్ చేస్తారు, అది రియాలిటీగా మాట్లాడిచ్చేద్దాము అని చెప్పి ఒక ఆశ ఉంది. అండ్ రసూల్కైతే మొన్న వచ్చినప్పుడు చేయి పడిందంట, అది నిజమా అబద్ధమా అని చెప్పి పొద్దున్నే నుంచి అడుగుతున్నాను. సో ఈరోజు వాడు పనిచేసే ప్లేస్కే వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, అన్న నువ్వేందన్నా, నువ్వు ఎక్కడికి వదిలినా కూడా వదలవు కదన్నా, నువ్వు నేను రానే రానన్నా అని చెప్పి కూర్చున్నాడు. సో అది నిజమేంటో అని చెప్పి మనకు కూడా తెలుసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతాం కదా, ఎందుకంటే జనాలు కమెంట్ అట్లా చేస్తున్నారు. సో అతన్నే కనుక్కొనేద్దాము, నిజమా అబద్ధమా, ఊరికే మాకు భయపట్టించేకి ఇట్లా చేస్తున్నావా అని చెప్పి, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి చూసేద్దాము. రైకట్ రసూల్, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. అక్కడ నీకు ఎవరన్నా ఇట్లా టచ్ చేసినట్లు అనిపించింది? టచ్ అయిందన్నా, టచ్ కాకుండా నేను చెప్పను కదా, అబద్ధం అయితే చెప్పరు కదా, పసిపిల్లడు కదా, భయపడేసి మీ దగ్గరకు వచ్చిన నేను ఫస్ట్ టైం మీతో రావటం వీడియోకి. ఓకేనా, ఆ చీకట్లో ఎప్పుడు వెళ్ళాలా నేను ఎక్కడికి, మీరు తీసుకెళ్ళారా అసలు మాకు తోడుగాని? వచ్చినాక నేను బయట నుంచున్నా, నాకు వీడియో గురించి కూడా తెలియదు. బయట నుంచి ఉంటే ఏదో టచ్ చేసినట్టు ఇట్లా లైఫ్ మీద వచ్చేలేక నాలుగు అడుగుల్లో మీ దగ్గరకు వచ్చేసా. సరే ఇప్పుడు మళ్ళీ వెళ్దాం పార్ట్ టూ తీయడం. నేను రానన్నా, నేను రానే రాను. ఇప్పుడు పార్ట్ టూ తీదానికి వెళ్దాం, కాదు నేను రాను, నాకు భయం వేసింది, నేను రాను. నువ్వు, నీకు భయం వేసింది కరెక్ట్, నేను ఉంటానప్ప అక్కడ, నేను ఉంటాను, ప్రదీప్ ఉంటాడు, ఇద్దరు భయపడము, కొంచెం అడ్జస్ట్ చేసుకో, నువ్వు అడ్జస్ట్ చేసుకో. రానంటే రానన్నా, ఏదేం చెప్పు. సరే ఇప్పుడు ఓపెన్ చేయి, నువ్వు నా వెంటనే ఉండు, నా వెనకల్నే ఉండు, సరేనా? నీకేమైనా టచ్ అవుతుందా లేదా అని చెప్పి నేను కూడా చూస్తాను. అది ఎందుకంటే జనాలు అందరూ నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, రసూలు నిజంగా టచ్ అయింటే, రసూల్ కి నిజంగా టచ్ అయింటే ఏమైనా బల్లి పడి ఉండొచ్చు, లేదా ఏమైనా గోడ టచ్ అయి ఉండొచ్చు, అట్లా కమెంట్ చేస్తున్నారు. నువ్వు కరెక్ట్ గా నిజం చెప్తే ఓకే, ఎందుకంటే పబ్లిక్ మీడియా ఇది, పబ్లిక్ లో చూస్తున్నారు జనాలు. బల్లి పడేదానికి మనిషి టచ్ చేసేదానికి గోడ టచ్ చేసేదానికి తెలియదా? తెలిసింది కదా, ఇప్పుడు గోడ అయితే ఇట్లా టచ్ అయింది, బల్ అయితే చిన్నది అట్లా పోయి దిగిపోయింది, ఇట్లానే అర్థం కదా. సో ఈరోజు రావాలా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. నెక్స్ట్ చూడు, నువ్వు, నేను ఆల్రెడీ మాట ఇచ్చినాను జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి, సరేనా? నెక్స్ట్ నువ్వు రావాలి నాతో, ఈరోజు రాత్రికి పోదాం అక్కడికి, పోయి పార్ట్ టూ తీద్దాము. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడాను కనబెట్టేద్దాము, కనబెట్టేసి జనాలు కూడా చూపించేద్దాము. అండ్ ఈరోజు అయితే రానే రావాలి రసూల్, రావాలి, నువ్వు నా వెనకలనే ఉండు. ఒకవేళ ఏమైనా టచ్ అవుతుందా ఏమైతుందా అని చెప్పి అది కూడా చూసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే రసూల్ వస్తాను అన్నాడు నాతో, ఎందుకంటే చాలా ఒప్పుకోలేదు కానీ ఒప్పుకున్నాడు. వెళ్ళంగానే అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూసి, అండ్ మన తమిళ ఛానల్లో ఒకవేళ అది మాట్లాడిస్తారు కదా, అట్లా కూడా మాట్లాడిచ్చిన తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూషన్ చేద్దాం. హాయ్ గైస్, సో గైస్ ఈరోజు అయితే మనము టైం చూడండి 11:50 కరెక్టా? సో టైం అయితే 11:50 అయిపోయింది, 11:50కి వచ్చేసాము. ఈరోజు ఈవినింగ్ వెళ్ళి నేను, తర్వాత ప్రదీపు, ఎవరైతే భయపడ్డాడో, అంటే ఎవరో భుజం మీద చెయ్యేశాడో అని చెప్పారు కదా, సో వాళ్ళతో అయితే మాట్లాడడం జరిగింది, అది రసూల్ అని చెప్పి. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చాము, పాపం వాడికి ఫీవర్ వచ్చి పడుకొనేస్తున్నాడు. సో దానికనే నేను ప్రదీప్ ఇద్దరు వచ్చేసాము. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే, అది మైక్రోఫోనిక్ యాప్ అని ఉంటుంది, అది తమిళ్ వాళ్ళు కూడా తమిళ్ ఛానల్లో కూడా ఎక్కువ యూస్ చేస్తారన్నమాట, గోష్ట్ని కమ్యూనికేట్ చేయడానికి ఈ మైక్రోఫోనిక్ అని చెప్పి వాడతారు. సో చూడండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మాట్లాడిచ్చేద్దాము, ఎందుకంటే కొంచెము మేము కూడాను ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను, మీరు అందరూ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, మీరు అందరూ ఒంటరి విహారీని తీసుకెళ్ళండి, ఒంటరి విహారీని తీసుకెళ్ళండి అంటున్నారు కదా, నాకు ఒక్కటే అర్థం అవ్వట్లేదు. కష్టపడింది నేను ప్రదీప్, ఓకేనా? కష్టపడింది నేను ప్రదీప్ అయితే మీరు నా ఛానల్లో వచ్చి ఒంటరి విహారీ మొగుడు, ఒంటరి విహారీ ఇది, నేను ఒంటరి విహారీని తప్పు అని చెప్పట్లేదు,
ఒకటే థింగ్ ఇస్ ఫ్రెండ్స్, ఒక కష్టాన్ని చూడండి, కష్టం చూసుకున్న తర్వాత మీరు వచ్చి కమెంట్ చేయండి, అది ఓకే. అది వదిలిపెట్టి ఒంటరి విహారీని తీసుకెళ్ళి ఒంటరి విహారీని తీసుకెళ్ళంటే నాకు బాధ అవుతుంది కదా, ఎందుకంటే కష్టపడింది నేను, మా ప్రదీప్ కదా, అక్కడ ఏం జరిగిందో అని చెప్పి మాకు తెలుసు. అది పార్ట్ 3 కూడా ఉంది, బట్ ఆఫ్టర్ లాక్డౌన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే పార్ట్ 2 చేయడానికి వచ్చాను. పార్ట్ 2 చేసిన తర్వాత ఇంకోటి చెప్తాను వినండి, దయచేసి ఎవరైతే ఒంటరి విహారి వెళ్ళి ఒకసారి మీట్ అవ్వండి అంటారో అతను ఎక్కడో కొండ మీద ఉన్నాడు, అతను ఫోన్ కూడా వెళ్ళడం లేదు, ఫోన్ కూడా తీయడం లేదు. మీకే అంతా ఉంటే మీరు వెళ్ళి ఒంటరి విహారీ ఛానల్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇట్లా సాగరా వ్లాగ్స్కి వెళ్ళండి అని చెప్పి ఒకసారి కమెంట్ చేయండి. అప్పుడు అతను నాకు కాంటాక్ట్ అవుతాడేమో చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి ఎవరైతే ఈ ఇప్పుడు నేను చెప్తున్నానో ఎవరు బేజర్ చేసుకోకండి, నాకు బాధేసి మా కష్టం తెలుసుకొని మీకు కమెంట్ చేస్తాను. ఇంట్లో కూర్చొని కమెంట్ చేయడం కాదు ఫ్రెండ్స్, ఒకసారి కష్టం కూడా చూడండి, మాలాంటి వాడికి కొంచెం ఎంకరేజ్ ఇవ్వండి. సో గైస్ ఏమనుకోకండి, కొంచెం టెన్షన్ అయిపోయినాం కాబట్టి ఇట్లా చెప్పినాను. అండ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను, ఫస్ట్ అయితే వెళ్ళిపోయి వెనకాల ఏముంది చూడండి, ఈ ఇదంతా ఇట్లా ఉంది. సో ఎవరో వచ్చి ముట్టినారు అని చెప్పి చెప్తున్నారు కదా, అతనికి జ్వరం వచ్చి పడుకున్నారు, రసూల్ అని చెప్పాను కదా, అతనికి జ్వరం వచ్చి పడుకున్నారు. సో కొంచెము మేము కూడా ఈరోజు చూద్దాము అని చెప్పి వచ్చినాను. ఈరోజు ఎవరు ముట్టారో చూద్దాం, ఎవరు ముట్టారో అని చెప్పి ఒకవేళ కనిపించిందంటే మీకు కూడా చూపించేస్తాను. సో పైన కూడా చూడండి ఎట్లా ఉంది అని చెప్పి, పైన కనిపిస్తుందా? సో పైన కూడా చూడండి ఎట్లా ఉంది అని చెప్పి, ఇట్లా ఉంది ప్రదేశము. సో లోపలికి వెళ్దామా? వెళ్దామన్నా. లోపలికి వెళ్ళి కొంచెం ఎవరు ఇక్కడ రాళ్ళు కూడా పెట్టినారు, నిన్న రాళ్ళు ఉంది లేదు, నిన్న లేవు కదా. సో సైలెంట్గా ఉండండి, ఎందుకంటే సైలెంట్గా ఉంటే మనకి సౌండ్స్ వినిపిస్తాయి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మైక్రోఫోన్ ఇట్లా మాట్లాడించేద్దామా, చూద్దామా ఒకసారి. నిన్నైతే ఎవరు రసూల్ని ముట్టినారు అని చెప్పినారు కదా, దయచేసి ఎవరన్నా కూడా రండి మాట్లాడదాము, ఏమన్నా కూడా మాట్లాడదాము రండి. ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కువ సౌండ్ చేస్తే మనకి వాళ్ళు రియాక్షన్ ఏంటి అని చెప్పి మనకు అర్థం కాదు, దానివల్ల ఏం మాట్లాడడం లేదు. కొంచెము మనం కూడా కొంచెం ఏమైనా సౌండ్ వినిపిస్తే మీకు వినిపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి ఓకే.
57 అయింది మనం లోపలికి వెళ్ళి ఆ మైక్రోఫోన్ లో మాట్లాడి చూద్దామా ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మీరు ఇది మైక్రోఫోనిక్ అని చెప్పి ఇది డెవిల్ హంటింగ్లో మాత్రం వాడతారంట చాలా ఛానల్ మంది ఇదే యాప్ వాడతారు సో నాకు కూడా కొన్ని కమెంట్స్ వచ్చినాయి సో ఇప్పుడైతే మనము ఏమైనా ఉన్నాయి కానీ మాట్లాడిచ్చేద్దాము సో మాట్లాడిచ్చిన తర్వాత ఏమి అని చెప్పి నేను మీకు చెప్తాను కొంచెం దగ్గర పెట్టి ఎవరన్నా ఉన్నారా ఎస్ సో మే నో వాట్ ఈస్ ద లాంగ్వేజెస్ ఆఫ్ యువర్ మీరు ఏమైనా కావాలనుకుంటున్నారా సో మీ పేరేంటి సో మీకు ఎవరైనా ఏమైనా చెప్పాలి అంటే ఏమైనా కావాలా మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా ఏంటి మీ పేరేంటి చెప్పగలరా I can't hear you properly. Please, can you tell me your name? So, can you hear me properly? ఓకే మీకు ఏమైనా కావాలి అనుకుంటున్నారా ఓకే మేము మాట్లాడేది మీకు వినిపిస్తుందా ఓకే మీ పేరేంటి చెప్పగలరా మిస్ ఓకే మీరు మీకు నేను కనిపిస్తున్నానా ఓకే సో మీకు మీరు యాక్చువల్లీ ఎలా పాస్ అయ్యారు అంటే ఎలా చనిపోయారు అని చెప్పి అడుగుతున్నాను డెత్ ఓకే మీరు డెత్ అయినారు ఓకే ఎట్లా డెత్ అయ్యారు ఎలా డెత్ అయ్యారు మీరు యాక్సిడెంట్ మర్డరా ఓకే మీకు ఎటువంటి అని ఏమైనా హెల్ప్ కావాలా లేదంటే మీ వాళ్ళ ఎవరన్నా పిలిపివ్వాలా ఏమైనా చెయ్యాలా చెప్పండి లేదంట సో అలా అయితే మేము మాట్లాడచ్చా మీ దగ్గర మేము వెళ్ళిపోవచ్చు ఇంటికి
వెళ్ళే రకం లేదా? ఓకే, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. సో మీరు నాకు కొంచెము కోఆపరేట్ చేస్తారా? సో మీ ష్యూర్ అన్నారు మీరు, ష్యూర్ అన్నారు మేడం గారు, ష్యూర్ అన్నారు మీరు. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలి నన్ను అడిగితే నేను దాని గురించి చెప్తాను. వాట్ కదండి, మీకు ఎటువంటి హెల్ప్ కావాలో నేను చేస్తాను. సో మీరు మీ వాళ్ళని ఎవరన్నా చూడాలి అనుకుంటున్నారా, ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? సో వాళ్ళ ఎక్కడుంటారు అని చెప్పి చెప్పగలరా? వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పగలరా? నేను వెళ్తాను. నో, యూ కెన్ టేక్ మై హెల్ప్ ఎనీ, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ మీన్స్ యూ కెన్ టేక్ మై హెల్ప్. ఓకే చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటాను. కాదండి, మీకు ఎటువంటి హెల్ప్ కావాలో మీరు చెప్తే నేను చేస్తాను దాని గురించి. చూడండి, ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాడు, దయచేసి మీరు కొంచెము నాకు కోఆపరేట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, నిన్న మా వాడిని ముట్టింది మీరేనా? ఎస్. అతనికి జ్వరం వచ్చింది, దానికనే మీకు ఎటువంటి ప్రాబ్లం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. ఓకే, షెల్ వి గో, అంటే మేము వెళ్ళిపోమా? మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి తెలుసు, ఎందుకంటే దయచేసి ఒకసారి ముందుకు వచ్చేయండి, మాట్లాడేద్దాము. బ్యాక్లో నేను మీకు కనిపిస్తున్నానా? ఓకే, సో మీరు ఒకసారి ముందుకు వస్తారా, మాట్లాడదాము. బ్యాక్ మీరు ఎలా అంటారో అలా ఉంటాను. మీకు ఎక్కడున్నారు మీరు చెప్పండి, పోనీ. సార్ మిమ్మల్ని నేను చూడడం లేదు. డోరా, సో మేము కార్నర్లోనే ఉన్నాము. మేము కార్నర్లోనే ఉన్నాము, ఏమైనా సిగ్నల్ ఇవ్వండి, నేను చేస్తాను. ఏం కావాలో అడగండి, నేను చేస్తాను.
Again means, what do you want to help? I can help you. Can you tell me? Right. So we came outside. సార్ నేను బయట వచ్చాను, మీరు చెప్పండి ఎక్కడ రావాలి చెప్పండి, వస్తాను అక్కడికి వస్తాను, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాను. మూనా సార్ పిలిచేసాగా? లేదు అక్కడ కాదు ఇట్లా. డౌనా? రైట్. రైటా? సో మేము రైట్ సైడ్లోనే ఉన్నాము, మీకు ఎక్కడ? ఫార్వర్డ్ వస్తున్నాం, ఫార్వర్డ్ వస్తున్నాం. ఫ్లాష్ తీసుకుంటా. ఫ్లాష్ 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 సిగ్నల్ తీస్తుంది. సార్ మీకు మీకు ఎక్కడున్నారు మరి నాకు అర్థం అవ్వట్లేదు, మీరు చెప్పండి, నేను చేస్తాను ఏమన్నా కానీ. ఓకే సార్, మీకు ఏమైనా హెల్ప్ కావాలని అడగండి, నేను చేస్తాను. వాట్ యు వాంట్? ఏం హెల్ప్ కావాలి అడగండి, నేను చేస్తాను. ఆఫ్ చేయదు లైట్. ఓకే స్టాప్ అయ్యాను. Yes, tell me, tell me, tell me. మీకు ఎటువంటి హెల్ప్ కావాలని అడగండి, నేను చేస్తాను అంటున్నాను. వాట్ డూ వాంట్? వాట్ డూ వాంట్ హెల్ప్? టెల్ మీ, ఐల్ డూ. వాట్ యూ వాంట్? ఏమన్నా మీకు ఏమన్నా మీ ఇంటి వాళ్ళకి ఏమన్నా చెప్పాలా చెప్పండి, నేను చేస్తాను. యా టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ. బ్యాక్. ఓకే
మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. మేము వెళ్ళిపోదమా, మేము వెళ్ళిపోదమా, మేము వెళ్ళి మేము వెళ్ళిపోదమా. కెన్ ఐ గో హోమ్? కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. టర్న్ యా, టెల్ మీ. Can you see me? అంటే నన్ను చూడగలరా మీరు? నన్ను చూస్తారా మీరు? మేము ఇక్కడే ఉందామా, వెళ్ళిపోదామా? No. Stop. Back. Come back around. ది ఎండ్. ఇక్కడే లాస్ట్ ఉన్నాను. బ్యాక్. మీరు చెట్టు దగ్గరే ఉన్నారు అనుకుంటాను. దయచేసి మీరు ఎక్కడున్నా కానీ నన్ను చూస్తే మాత్రం మీరు చెప్పండి ఏంటి అని చెప్పి. వాట్ డ్యూ వాంట్? యూ కెన్ టెల్ మీ, ఐ విల్ అరేంజ్ ఫర్ యూ. సో ఎవరైతే మీరున్నారో మేము వెళ్ళిపోతున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఇక్కడ. ఎస్ అంటుందా? ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఇక్కడ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిన్న రాత్రి ఎవరు రసూల్ని ముట్టారంట, నిజమేనా? నో. యా. ఓకే.
ఓకే ఓకే వన్ సెకండ్ ఒక్క నిమిషం వింటారా నేను కొంచెము ఇంటికి వెళ్ళిపోద్నా ఎస్ సో కెన్ ఐ గో టు హోమ్ ఎస్ సో థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ మ్యామ్ స్టే ఓకే స్టే చేస్తాను ఇంకా ఓకే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోదామా టైం అయింది మేము కూడా ఇంటికి వెళ్ళిపోదామా ఎస్ కాదు నాకు అర్థం అవ్వట్లేదు నేను ఇంటికి వెళ్ళిపోదునా బాయ్ వినిపించిందా ఓకే దెన్ వి అట్లయితే మేము ఇంటికి వెళ్తాము మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఇప్పుడే చెప్పేయండి నేను మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కావాలంటే చెప్తాను నేను బ్యాక్కా తాకేస్తురా కెమెరా అక్కడ పైన కనిపిస్తుందా అదేమో బ్యాగ్ ఉన్నట్టుంది కదా అక్కడ కదా అవును సో మేము ఇంటికి వెళ్ళిపోదామా నో అంట బ్యాక్ మీరు ఎక్కడున్నారో చెప్పు సౌండ్ ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ అవుతుంది సౌండ్స్ ఓకే మీరు జెంట్సా లేడీసా జెంట్స్ కదా ఏమో పోయింది కదా ఇటు పోయింది నాకు ఇక్కడి నుంచి మనం మాట్లాడుతున్న టైంలోనే పోయింది ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది కదా
సైలెంట్ అయిపోయింది. యా ఓకే కెన్ యూ గో అంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఓకే ఓకే ఎస్ ఓకే ఓకే దెన్ బాయ్. నేను ఇంకా ఇక్కడ రాను, మీకు ఎటువంటి డిస్టర్బ్ కూడా చేయను నేను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాము, ఇంకొకసారి రావాలి అనిపిస్తే మళ్ళీ వస్తాను. ఓకేనా? ఆ తర్వాత మీకు మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఈ ఇప్పుడు మీరు నాకు చెప్పచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళి చెప్తాను. నో నో ఓకే దెన్ బాయ్ బాయ్ సీ యూ బాయ్ 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 ఎస్ ఓకే థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఫ్రెండ్స్ చూసారు కదా టైం అయితే అయిపోయింది, ఇంకా మాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. సో మేము 3 గంటల వరకు ఉండే పరిస్థితిలో లేము. ఎందుకంటే పరిస్థితిలో లేము 3 గంటల వరకు ఉండేది, ఇక్కడ లాక్డౌన్ వల్ల పోలీసు వాళ్ళ ప్రాబ్లము. సో ఇటు ఆ మెయిన్ రోడ్లో మా లైటింగ్స్ చూస్తే వచ్చేస్తారు. సో మీకోసం పార్ట్2 తీద్దాము అని చెప్పి వచ్చాను. సో పార్ట్2 తీశాను. నేనైతే ఇప్పుడు ఇంటికి లాక్డౌన్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను లాస్ట్ మీకు టైం ఒకసారి చూపించేస్తాను. ఇండియన్ టైం సో ఫ్రెండ్స్ టైం అయితే మీరు చూడొచ్చు 1:00 ఇప్పుడు చూడొచ్చు మీరు టైం అయితే గూగుల్ టైమింగ్స్ 1:00 అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం జోన్ అయిపోయింది, ఎందుకంటే మాకు 1:00 దాకా టైం ఇచ్చారు. సో 1:00 అయిపోయింది, తర్వాత ఇక్కడ నాకు తెలిసి తర్వాత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి చాలా దూరం వెళ్ళాలి. సో దానివల్ల నేను సైన్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళకి నేను పర్మిషన్ అడిగాను, నేను కెన్ ఐ గో హోమ్ అంటే ఎస్ అని చెప్పి చెప్పారు. సో మాట్లాడుతున్న టైంలో ఒకటి సంథింగ్ అవును కదా, అది ఒక్కటి నాకు అర్థం కాలేదు. నేను ఎడిటింగ్ ఏమి చేయను, ఓకేనా? ఎట్లుందో అట్లే పెట్టేస్తాను, ఎట్లా ఉండి పెట్టేస్తాను. బట్ ఇక్కడ నుంచి ఏమో నాకు వెళ్ళింది సంథింగ్, అది వాళ్ళు మాట్లాడుతున్న టైంలో సంథింగ్ ఏదో వెళ్ళిపోయింది, ఇట్లెళ్ళింది అది ఏమి అని చెప్పి నాకు కూడా తెలీదు. సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అండ్ దయచేసి కమెంట్ చేసేటప్పుడు ఒక్కసారి ఒంటరి విహారీ గురించి కమెంట్ చేస్తున్నారు కదా, సో చూసి కమెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడాను నా కష్టం నాని నాది, అతని కష్టం అతనిది, ఓకేనా? సో మీరు కూడాను అర్థం చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను. సో నేనైతే సైన్ అవుట్ చేస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అందరూ బాగుండండి. అండ్ ఇంకోటి ఏమంటే దయచేసి ఈ కరోనా ఎఫెక్ట్కి ఎక్కడా బలి కాకండి. అండ్ నేను సైన్ అవుట్ చేస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.